చీరాలలో ఒక వివాహ కార్యక్రమానికి గుంటూరుకు చెందిన పోస్టల్ ఉద్యోగి నాగకుమార్ వచ్చారు. ఆ సమయంలో తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతూ వెతికారు. తప్పిపోయిన ఆ చిన్నాన్ని స్థానికులు గుర్తించి చీరాల ఫైర్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు. ఇదే సమయంలో చీరాల వైకుంఠపురానికి చెందిన ఆసాది రామిరెడ్డి ఆ చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలుని తండ్రి నాగకుమార్ చీరాల ఫైర్ స్టేషన్కు వచ్చి ఫైర్ స్టేషన్ అధికారి సిద్ధార్థ్ను కలిశారు. ఫైర్ ఆఫీసర్ చేతుల మీదుగా బాలుని తండ్రికి అప్పగించారు.